नमस्ते वेलकम टू 90वी तेलंगाणा न्यूज़। मेदक जिला रामायंपेटनु रेवेन्यू डिविजन गा एर्पाटु चेयालनि अखिल पक्ष नायकुलु जेएसी आध्वर्यंलो चेस्तुन्न रिले निराहार दीक्षलु నేటికి 133వ రోజుకు చేరుకున్నాయి। ఈ సందర్భంగా జేఏసీ నాయకులు చింతల శేఖర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ వెంటనే రామాయంపేట రెవెన్యూ డివిజన్ పై స్పందించాలని ఈ ప్రాంత ప్రజల కోరిక మేరకు ప్రాంత అభివృద్ధి కోసం అన్ని అర్హతలు ఉన్న రామాయంపేటను రెవెన్యూ డివిజన్ గా వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు। రామాయంపేటను రెవెన్యూ డివిజన్ గా ప్రకటించే వరకు ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు। మళ్ళీ దశ ఉద్యమం 133వ రోజు చేరుకున్నది। ఈ బిఆర్ఎస్ నాయకులు అసెంబ్లీలో మాట్లాడి జీరో అవర్ మాట్లాడింది అంటారు, కానీ మాకు కేసీఆర్ గారు డివిజన్ ఇస్తా అని చెప్పేసి లిఖితపూర్వకంగా హామీ ఇచ్చినప్పుడే మేము ఈ దీక్ష గురించి ఆలోచిస్తాం, అప్పటిదాకా ఈ రైల్వే దీక్షలు నడుస్తాయని అఖిల పక్ష తరఫున చెప్తున్నాను। మా ప్రాంతం అభివృద్ధి చెందాలంటే రవాణా సౌకర్యం మెరుగుపరచాలంటే అన్నిటికీ రెవెన్యూ డివిజన్ కావాలి। అభివృద్ధి అనుకుంటా 20 కోట్లు 30 కోట్లు అంటున్నారు, ఇప్పటి వరకు ఏ రోడ్ అట్లే ఉంది, ఏ మోరైనా అట్లే ఉన్నది, రవాణా సౌకర్యం అస్తవ్యస్తంగా ఉన్న ఒక బండి పోవాలన్న గల్లీలలో కూడా బండిలు పోని పరిస్థితి ఉన్నది। మాకు రెవెన్యూ డివిజన్ వస్తేనే అభివృద్ధి జరుగుతుంది, అన్ని రకాలంగా రామాయంపేట డెవలప్ అవుతుందని జేఏసీ తరఫున కోరుకుంటున్నాము।